మిస్టిక్ వైబ్రేషన్ హ్యూమరాలజీ. నేను ఇప్పుడు చెప్పే విషయము మీ పేరులో 55 ఉంటేనో, మీ పేరులో 45 వస్తేనో, మీ పేరులో 46 ఉంటేనో మీరు కుబేర్లు. ఇది కాదండి నేను చెప్పేది. చెప్పాను కదండి నేను అటువంటి ఫక్త్ న్యూమరాలజీకి ఖచ్చితంగా నేను అగెన్స్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ లైఫ్ ఎలాగైతే డిజైన్ చేయబడి ఉందో ఆ ఎనాలిసిస్ మాత్రమే నేను చేస్తాను. పర్ఫెక్ట్గా రావాలి, లెక్కలు ఎనలైజ్ కావాలి, ఎనలిటికల్గా నేను ఎనలైజ్ చేసుకోవాలి, అప్పుడే మాట్లాడతాను. 55 గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 1955లో పుట్టాను నేను, 55లో పుట్టాను అంటే అది మీ అవివేకం. నేను ఇక్కడ 55 అనే నెంబర్ ఫాలో అయితే ఎలా ఉంటుంది చెప్తున్నానండి. ఎస్, ప్రతి మనిషిని ఏదో ఒక నెంబర్ ఫాలో అవుతుంది. రాహుకేతువులు మనని ఫాలో అవుతున్నప్పుడు, కుజుడు ఫాలో అయ్యి కుజదోషం ఇస్తున్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు మనల్ని ఎందుకు ఫాలో కాకూడదు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు న్యూమరాలజీ నా క్వశ్చన్ ఇదే. సో నా గురువు కూడా ఆశ్చర్యపోయారు, రాహుకేతులు ఫాలో అయితే నెంబర్లు ఫాలో కాకూడదా అనే క్వశ్చన్ నువ్వు ఎలా వేయగలిగావు నన్ను అడిగారు. నాకు వచ్చింది ఎందుకో మైండ్కి వచ్చింది, నేను అడిగానండి. ఎస్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కుజుడు మిమ్మల్ని ఫాలో అయ్యి మీకు కుజ దోషం ఇచ్చినప్పుడు, చంద్రుడు మిమ్మల్ని ఫాలో అయిపోయి మానసిక సమస్యలు రైజ్ చేస్తున్నప్పుడు, సూర్యుడు మిమ్మల్ని ఫాలో అయిపోయి మిమ్మల్ని పొలిటీషియన్గా చేస్తున్నప్పుడు, శుక్రుడు మిమ్మల్ని ఫాలో అయ్యి రెండు వివాహాలు ఇస్తున్నప్పుడు, వై నాట్ ఏ నెంబర్? ఎందుకు కాకూడదండి? మీరు ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్లోంచి తీస్తున్నారు కదా, నాకు తెలుసు నెంబర్లోంచి తీస్తున్నారండి, దెన్ వై నాట్? అలా ఫాలో అవుతున్న 55 ఏమిస్తుంది? ఒక మనిషిని 55 ఫాలో అయితే అప్పటిదాకా అసలు ఊహించినట్లుగా మెకానికల్ ఇంజనీర్ అయిపోతాడు. అంటే ఇంజనీరింగ్ తీసుకునే స్టేజ్లో 55 ఆ వ్యక్తిని ఫాలో అయితే అతను ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాడు. అండ్ ఈ నెంబరు తన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడా కనపడదు, ఎక్సెప్ట్ తన ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యే ఆ 2-3 నెలల్లో తప్ప. అద్భుతం కదండి, మహావిశేషం కదా, అవునంటారా కాదంటారా? ఇదే 55 మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మిమ్మల్ని వెంటపడితే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తారండి. నెంబర్ ఫాలోయింగ్ ఇలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక అడ్మినిస్ట్రేషను, ఒక రాజ నీతిజ్ఞత వ్యక్తిలో బయటపడుతుంది 55 ఫాలో అయితే. ఎక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్? ఒకవేళ 55 ఫాలో కాకపోతే దేశంలో ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ అందరూ ఏమైపోతారు? నేను వాళ్ళందరి గురించి మాట్లాడలేదు. కొన్ని లక్షల మంది మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, బట్ 55 ఫాలో అయిన మెకానికల్ ఇంజనీరింగ్ పర్సన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటాడు. దీన్నే నెంబర్ ఫాలోయింగ్ అంటామండి. డేట్ ఆఫ్ బర్త్ ఊరికనే లేదు, నెంబర్లు ఊరికనే లేవు. డేట్ ఆఫ్ బర్త్లో విశేషాలు మామూలుగా ఉండవు, అండ్ ఇవి మీకు సెల్ఫ్ అప్లికేషన్కి పనికిరావు. నేను చూడాలి, నేను చెప్పాలి, ఆపై మిమ్మల్ని ఎందుకు ఏ నెంబర్ ఫాలో అయిందో తెలుస్తుంది. మీరు దాన్ని ఎలాగూ వాడుకోలేరండి. వాడుకోగలిగిన వాడు న్యూమరాలజిస్ట్ అన్నమాట, వాళ్ళు చూసి చెప్తారు. మామూలుగా కామన్ పబ్లిక్ నెంబర్స్ నేను వాడుకోలేదు. అంటే కారుకి నెంబర్ పెట్టేసుకోవటం, ఫోన్కి నెంబర్ పెట్టుకోవటం, ఆర్ఎల్స్ ఇంకో నెంబర్ని ఇంకోలా వాడుకోవటం, ఏ నెంబర్ని వాడిస్తే ధనం వచ్చేస్తుంది అనుకోవటం, వెరీ 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 నార్మల్ లెవెల్ థింకింగ్స్ ఇవన్నీ. అర్థమైంది కదండి. సో 55 కనుక మీరు ఇంజనీరింగ్ చేసే దశలో మిమ్మల్ని ఫాలో అయితే ఆ మెకానికల్ ఇంజనీరింగ్ క్రియేట్స్ వండర్స్ అండి, మామూలుగా ఉండదు. ఎలాన్ మస్క్ అంతటి వాడు కూడా మిమ్మల్ని పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిందే. దట్ ఈజ్ నెంబర్ ఫాలోయింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.